విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ నెల్లూరు జిల్లా వాకాడలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వాకాడ ఆర్టీసీ డిపోలో 45కు పైగా బస్ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మధ్యాహ్నం 1 గంట వరకు బస్ సర్వీసులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వీసులను నిలిపివేశారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ పలు సంఘాల బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులను నిలిపివేసి ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. భాగంగానే మేము కూడా ఈరోజు విశాఖ హుక్కు ఆంధ్రులకు అనే నినాదానికి కట్టుబడి దాని ప్రైవేట్ పరం చేయకూడదు, గవర్నమెంట్ లోనే ఉండాలనే నినాదానికి మేము కూడా సంఘీభావం తెలుపుతున్నాము. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్గా ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రైవేట్ పరం చేయాలని గత ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు సమయంలో ప్రైవేట్ పరం చేయాలనే నినాదానికి వ్యతిరేకంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పోరాటాలు చేసిన క్రమంలో 32 మంది మరణించడం కూడా జరిగినది. అలాంటి త్యాగ ఫలితంగా సంపాదించుకున్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ పరం చేసేదానికోసం ప్రజలు ఏకకంఠంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మేమంతా ఒకటే, ప్రైవేట్ పరాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, గవర్నమెంట్లోనే ఉండాలనే నినాదంతోనే ఈరోజు ఈ బంద్కి పిలుపునిచ్చిన కారణంగా మా నుండి కూడా ఆ ప్రైవేట్ పరం చేయకూడదు, గవర్నమెంట్లోనే ఉండాలనే దానికి మేము కూడా కట్టుబడి సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు యావత్ రాష్ట్రమంతా కూడా బంద్ పాటిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఆర్టీసీ మధ్యాహ్నం 1 గంట వరకు ఎటువంటి బస్సులు సర్వీస్కు తీయకుండా నిలిపేయడం జరిగింది. కారణం ఏంటంటే డీజిల్ ఆయిల్ రోజు రోజు కూడా లీటర్ మీద 1 రూపాయి నుంచి 3 రూపాయల వరకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు తీసుకుంటే మాకు హోల్సేల్ రేటును వచ్చేసి 87.5 రూపాయలు పడుతూ ఉంది. మరి ఇదే విధంగా కొనసాగితే సంపాదించిన డబ్బులో 50% డీజిల్కే ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ విధంగా మా డిపార్ట్మెంట్లో పర్సనల్ కాస్ట్ తర్వాత డీజిల్ ఆయిల్ కాస్టు రెండో ఖర్చుగా మరి మేము భావించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడైతే సగానికి సగం, అంటే సగము పర్సనల్ కాస్టుకు వెళ్తే సగం డీజిల్కు ఖర్చు పెట్టాల్సింది వస్తూ ఉంది. మరి కారణాలు ఏదైతేనేమి మనం లక్షలు పెట్టి వెహికల్స్ వాహనాలు కొన్నప్పటికీ ఇంధనం అనేది లేకపోతే మాత్రము వాహనాలు ఇంటికే పరిమితం అవుతాయి తప్ప బయటికి రోడ్డు మీద పోయేదానికి అవకాశం ఉండదు. కాబట్టి మా వంతు కర్తవ్యంగా మేము కూడా ఈ సమ్మెలో భాగంగా దీనిపైన సంఘీభావం తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ.